ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయన హెచ్వల్సి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి మా సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ గారు సిద్ధంగా ఉన్నారు కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుండా తల ఉంచితే దేవుని సన్నిధిలో మనం అందరం కూర్చొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ మహాగణుడు అయిన మా యేసయ్య, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నా ప్రభువ. టీవీ పరిచర్యలో ప్రభువ మేము పాల్గొని ప్రభువ నిన్ను ఎంతగానో స్తుతించి కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రభువ. నీ దాసుడు ప్రభువ ప్రభు వాక్యాన్ని విత్తినప్పుడు ప్రభువ నీ అనేక మంది ఈ వాక్యాన్ని విని ప్రభువ అనేక మంది ప్రభు ఆత్మలోనే సంతోషించడానికి ప్రభువ నీ కృపనే పొందుదానికి కూడా సహాయాన్ని దయచేయం ప్రభు. అది ఆత్మదేవా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రభు. ఇంతవరకు ప్రభు మమ్మల్ని అందరిని కాచి కాపాడి అయ్యా ఈ పరిస్థితుల్లోనే ప్రభు మమ్మల్ని నిలబట్టి ప్రభు నిన్నే స్తుతించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. నీ దాసుని బహుగా ప్రభు ఆశీర్వదించి ప్రభు నీ సేవలోనే ముందుకు సాగడానికి కావాల్సిన అన్ని ఈవులను దయచేసి నీ దాసుని నడిపించమని ప్రభు నిన్ను మేము వేడుకుంటున్నాం ప్రభు. ప్రభు నీ సన్నిధిలో మేము భయభక్తి కలిగి ప్రభు ఉండడానికి కృపనే దయచేయం ప్రభు. వాక్య మీద వెళ్ళినప్పుడు ప్రభు వాక్యాన్ని స్వీకరించి మేము అంగీకరించి ప్రభువ నీ వాక్యం ముందు మేము నిలబెట్టడానికి అనేక మందికి అది వెదజల్లటానికి కూడా మాకు అందరికీ కృపనే దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించి పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మ సహాయం మాకు అందరికీ కావాలని నీ దాసునే కూడా ప్రభువ నీ చేతికి సమర్పిస్తున్నాం ప్రభువ. కనదా మహిమ ప్రభావం నీకు మాత్రమే అర్పించు యేసుక్రీస్తు అది పరిస్తున్నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము మన వాక్య ధ్యాన నిమిత్తమై న్యాయాధిపతుల గ్రంథము 6:13. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఎండిన ఎడల, ఇదంతయు మాకేలా సంభవించెను, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తునామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత దినాల్లో వచ్చినటువంటి ఎపిసోడ్స్ను బట్టి దేవుని స్తుతిస్తూ ఆ సందేశాలు వింటూ మీరు ఆత్మీయంగా దీవించబడుతున్న విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ ప్రోత్సాహము మీ ప్రార్థనలు మాకు ఎంతైనా అవసరం. ఈ కార్యక్రమం ఆరంభంలోనే ఒకటి రెండు విషయాలు నా మనసులో వచ్చిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ టీవీలో ఇలా కార్యక్రమాలు చేయడానికి నన్ను ప్రోత్సహించినటువంటి నా ప్రియ దైవజనులు, నాతోటి జత పనివాడైనటువంటి పాస్టర్ యు రాజారెడ్డి గారు, ధనలక్ష్మీపురం అంత్యోకయ పరిచర్యలు, వారిని బట్టి నేను ఎంతగానో ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. వారి కార్యక్రమం చేయమని స్పందన, ప్రజల స్పందన ఉన్నా లేకపోయినా కార్యక్రమం చేయండి అని వారు చెప్పారు. వారి ప్రోత్సాహము వారి ప్రార్థనలు నాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను. వారు ధనలక్ష్మీపురంలో చక్కటి పరిచర్యలు నిర్వహిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథంలో 11:5 రాయబడిన మాట, దేవుడు నీతో మాట్లాడినా నీకు మేలు అని రాయబడింది. నిజమే, మనుషుల మాటలు మోసకరమైన మాటలు, వాటిని విని విని మనం మోసపోయామే కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడతాడు, నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభువు చెప్పాడు. అలాగైతే ఆయన స్వరము, దైవ స్వరాన్ని ఈ టెడ్డీ టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమం ద్వారా మీరు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దైవ స్వరాన్ని వినండి, గుర్తించండి, దైవ స్వర ప్రకారం మీ జీవితాన్ని సరిచేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. వాక్యం చదువుకున్నాం. అందరూ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నిన్న లేకపోతే గత దినాల్లో మనం ఆలోచించినట్లుగా గిద్యోన్ను గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. గిద్యోన్ని గురించి సీరియల్గా లేకపోతే కంటిన్యూస్గా మనం సందేశాలు ఇచ్చుకోవడలేదు, కానీ గిద్యోన్ను గురించినటువంటి విషయాల్లోంచి లేకపోతే ఆ వాక్య భాగాల్లోంచి కొన్ని విషయాలు మాత్రమే, అక్కడక్కడ ఉన్న వాక్య భాగాల నుంచే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో మనం గిద్యోన్లో ఉన్నటువంటి 3 లక్షణాలు మనం ఆలోచించాం. న్యాయాధిపతుల గ్రంథము 6, 7, 8 అధ్యాయాల్లో గిద్యోను గురించి సుమారు 100 వచనాల్లో గిద్యోను యొక్క జీవిత చరిత్రను పరిశుద్ధాత్మదేవుడు అంత్య దినాల్లో ఉన్నటువంటి మనకు దృష్టాంతముగా ఉండునట్లుగా, లేకపోతే మనకు బుద్ధి కలుగునట్లుగా, లేదు అంటే నిరీక్షణ కలుగునట్లు, లేదంటే ఇంకా చెప్పాలంటే విశ్వాసం కలుగునట్లుగా
వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా రాయించాడు. ఏదేమైనప్పటికీ గిద్యోన్లో నుంచి లేకపోతే 6వ అధ్యాయంలో నుంచి 13వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 13వ వచనం. గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండనీడలా, ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించానని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములనియు ఏమాయను? చాలండి, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? చూడండి, ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం గిద్యోను వేస్తున్నటువంటి ప్రశ్న. దేవుని దూత తనకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని దూత తనకు కనిపించినప్పుడు గిద్యోను ఆ దేవుని దూతను 3 ప్రశ్నలు అడిగాడు. 3 ప్రశ్నల్లో యెహోవా మాకు తోడుగా ఉంటే ఇదంతా ఎందుకు జరిగింది అనేది మొట్టమొదటి క్వశ్చన్ అయితే, 2వది మా పితరులు మా పూర్వీకులు అబ్రహాము ఇసాకు యాకోబు అంతేకాకుండా మోషే యెహోషువ వీళ్ళ కాలాల్లో జరిగినటువంటి అద్భుతాలు ఏమైపోయినాయి, మా పితరులు మాకు వివరించినటువంటి లేదా వర్ణించినటువంటి వాటి గురించి మాకు ప్రబోధం చేశారు లేదా ప్రబోధన చేశారు అవన్నీ ఏమాయను ప్రశ్న. తర్వాత ప్రశ్న, గిద్యోను యొక్క ప్రశ్న తర్వాత వచనాల్లో మనం చూడగలము, నేను ఎలా రక్షింపగలను అనేటువంటి ప్రశ్నను మనం చూస్తున్నాం. 3 ప్రశ్నలు మనం చూస్తున్నాం, వాటిలో 2వ ప్రశ్న మీద మనం ఆలోచిస్తున్నట్టు మాట. మా పితరులు మాకు వివరించిన అద్భుతములు నీవు ఏమాయను, ఉన్నాయా, జరుగుతాయా, జరగబోతాయా అనేటువంటి ప్రశ్నలు అతని మనసులో వచ్చినటువంటి ప్రశ్న. గిద్యోను యొక్క 2వ ప్రశ్నను గురించి మనం ఆలోచిస్తున్నాం, మా పితరులు మాకు వివరించిన అద్భుతములు ఏమాయను. ఒక మంచి ప్రశ్న, ఒక హేతువాదిలాగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ సమూహంలో ఆత్మీయులు అనబడిన వాళ్ళ మధ్యలో కూడా హేతువాదుల సంఖ్య అధికమవుతుంది, ప్రతిదానికి ప్రశ్నిస్తున్నాడు. విశ్వసించడం తక్కువ కానీ ప్రశ్నించడం ఎక్కువైపోయింది. ఇలా ప్రశ్నిస్తున్నటువంటి గిద్యోన్ని దేవుడు దర్శిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అతను వేసినటువంటి ప్రశ్న చూడండి, మా పితరులు మాకు వివరించినటువంటి అద్భుతాలన్నీ ఏమైనాయి. ఇప్పటికి కూడా గిద్యోను చనిపోయి చాలా కాలమైంది, కానీ ఈ దినాల్లో కూడా అనేక మంది మనసులో ఉన్నటువంటి ప్రశ్న కూడా ఇదే. పైకి ఒకవేళ ప్రశ్నించకపోవచ్చు, దైవజనులను ప్రశ్నించకపోవచ్చు, దైవజనులను అడగకపోవచ్చు, కానీ మనసులో ఉన్నటువంటి ఆలోచన, అద్భుతాలు జరుగుతాయా, అద్భుతాలు ఉన్నాయా, అద్భుతాలన్నీ ఏమైపోయినాయి, ఏదో బైబిల్ కాలంలోనే లేకపోతే ఆది కాండము నుంచి మలాకీ వరకు లేకపోతే యేసుక్రీస్తు కాలంలోనో పౌలు కాలంలోనో ఇంకా చెప్పాలంటే 1వ శతాబ్దం వరకు అద్భుతాలు జరిగాయి, తర్వాత అద్భుతాల ఆనవాళ్లు లేవే అన్నట్టుగా ప్రజల వైఖరి ఉంది. అద్భుతాలన్నీ ఏమాయను అది మన ముందున్నటువంటి ప్రశ్న. ఏమైపోయింది, వాట్ హ్యాపెన్ టు దిస్ ఆల్ దిస్ మిరకిల్స్ సైన్స్ అండ్ వండర్స్? ఈ ప్రశ్నల గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. దేవుడు అద్భుతములు చేస్తాడా, చేయడా? దేవుడు సూచక్రియలు చేస్తాడా, చేయడా? చేస్తాడని కొందరు, చేయడని కొందరు. 1వ శతాబ్దములోనే అద్భుతాలన్నీ ఆగిపోయినాయి అని చెప్పేటువంటి ఒక క్రైస్తవ గుంపు ఉంది. వాళ్ళని సెసేషనిస్ట్ అన్నారు, సెసేషనిజం అనేటువంటి వాదాన్ని నమ్మేటువంటి వాళ్ళు. కానీ మరొక వర్గం ఉంది, యేసుక్రీస్తు ఇప్పటికీ అద్భుతాలు చేయగలడు, చేస్తూ ఉన్నాడు, అది 1వ శతాబ్దం కాదు 21వ శతాబ్దములో కూడా కొనసాగుతున్నాయని చెప్పేటువంటి ఇంకొక వర్గం. ఇది కంటిన్యూస్ట్లు అన్నమాట, వీళ్ళు కొనసాగుతుంది, కొనసాగించడం అనేటువంటి వేదాంతాన్ని లేదా సిద్ధాంతాన్ని విశ్వసించేవాళ్ళు. క్రైస్తవుల మధ్యలో ఇటువంటి 2 గుంపులు ఉన్నాయి. దీని గురించే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి ఒక చిన్న పాంప్లెట్ రాయడం జరిగింది. స్వస్థతను గురించినటువంటి 21 సత్యాలు అనేటువంటి ఒక పాంప్లెట్ని రచించడం జరిగింది. ఒకవేళ మీకు అవసరమైతే పాంప్లెట్ నిమిత్తం మమ్మల్ని సంప్రదించండి, మీకు వాట్సాప్లో ఆ పాంప్లెట్ మీకు పంపించడానికి, 21 సత్యాలు స్వస్థతను గురించినటువంటి సత్యాలతో కూడుకున్న పాంప్లెట్ మీకు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ పాంప్లెట్ కొరకు నేడే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు వస్తున్నాం, అద్భుతాలు ఏమాయను. అద్భుతాలు ఏమాయను అని చెప్పినప్పుడు దేవుడికి అనేకమైన పేర్లు బైబిల్లో ఉన్నాయి. వాటిల్లో ఒక పేరు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి పేరు. మనకు అందరికీ తెలిసిన మాటే, ఈ క్రిస్మస్ సీజన్లో మన ప్రజలు వాటిని గురించి, దేవుని యొక్క 5 నామాల గురించి ధ్యానించడం ఆనవాయితీగా ఉంది. ఆ నామాల్లో ఒక నామము అద్భుతకరుడు, ఆలోచనకర్త,
ఆశ్చర్యకరుడు. ఇలాంటి ఆయన పేరు అద్భుతకరుడు, వండర్ఫుల్, వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన పేరు అద్భుతకరుడు, అనగా ఆయన అద్భుతములు చేసేవాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. అదేవిధంగా యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, యోబు 9:10, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. చాలండి, మనం ఇక్కడ చదువుతున్నట్టు మాటలు, దేవుడు అద్భుత కార్యములు జరిగించేవాడు, అనగా లెక్కలేనటువంటి, ఇన్యూమరబుల్, అసంఖ్యాకమైనటువంటి అద్భుతములు చేయగలిగినవాడు. ఎందుకంటే దేవుడు న్యాచురల్ కాదు, దేవుడు సూపర్ న్యాచురల్. మానవుడు న్యాచురల్, సహజమైనవాడు, కానీ దేవుడు సహజాతీతమైనవాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయంలోనే ఆయన నీళ్ల మీద నడుస్తాడని రాయబడింది, కానీ ఆ నడిచేటువంటి అనుభవము సువార్తలో యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేసిన సందర్భంలో కనిపించింది. దేవుడు చేసేవన్నీ సహజాతీతమైన కార్యాలు, అనగా అద్భుత కార్యాలు, కానీ మానవుడు చేసేవన్నీ సహజమైనటువంటి కార్యాలు, అనగా దేవునికి మానవునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే, మానవుడు ఎప్పుడూ దేవుడు కాలేడు. అందుకొరకే దేవుడే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంతవరకే కానీ మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడు అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యం వింటున్న సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనాలకు రండి, కొద్ది లేఖనాలు కొద్ది లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. నిజంగా ఈ వ్యక్తి యొక్క జీవితంలో, గిద్యోను యొక్క జీవితంలో అద్భుతాలు జరగలేదా? అద్భుతాలు జరగలేదా? అద్భుతాలు ఏమయ్యాను లేకపోతే ఏమైపోయినవి అని ప్రశ్నిస్తున్నటువంటి గిద్యోను జీవితంలో మనకున్నటువంటి, మనం ఆలోచించాల్సిన విషయం, అతని చేతిలో ధాన్యం ఉంది, అతని చేతిలో కొన్ని పనులు ఉన్నాయి, వాటిని దుల్లగొడుతున్నాడు. అలాగైతే గిద్యోను దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేయాలి, సార్ గిద్యోను గారు, ఈ ధాన్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అద్భుతంగా వచ్చింది, అది దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చింది. కారణం ఏంటంటే, శత్రువులు మిద్యానీయులు వచ్చి మీ పంట కాస్త ఎదగగానే దాన్ని తమ జంతువుల చేత, పశువుల చేత, ఒంటెల చేత తొక్కించి పాడు చేస్తున్నారే, అలాగైతే మీకు ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక అద్భుతం కాదా? అనగా మీ ధాన్యాన్ని శత్రువు కంటపడకుండా దేవుడు కాపాడి నీవు నీ కుటుంబం భుజించడానికి కావలసిన ఆహారం ఇచ్చాడే, అదొక అద్భుతం కాదా? అద్భుతాలు అనేసరికి మనం ఆలోచించాల్సిన విషయం, కొన్ని అద్భుతాలను మనం గుర్తించగలుగుతాం, కొన్ని అద్భుతాలని మనం గుర్తించలేము. మా పితరులు మాకు చెప్పినటువంటి అద్భుతాలు ఏమాయను అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని మనం ధ్యానించుకోబోతున్నాం. గిద్యోను జీవితంలో, లేకపోతే ఈ ప్రశ్న వేయడానికి ముందే దేవుడు చేసినటువంటి 3 అద్భుతాలను గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మొట్టమొదటి మాట, 6వ అధ్యాయము 7-8 వచనాల్లో, ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను పంపెను. చాలండి, మనం గత ఎపిసోడ్లో కూడా మనం ఆలోచించాం, ఇజ్రాయేలులందరూ ప్రార్థించారు, గిద్యోను ప్రార్థించాడు, గిద్యోను ప్రార్థనకు జవాబు వచ్చింది. నీ ప్రార్థనకు జవాబు రావడం ఒక అద్భుతం. చాలామంది అనుకుంటారు, నా యొక్క ఉపవాసాన్ని బట్టో, నా భక్తిని బట్టో, పరిశుద్ధతను బట్టో నా ప్రార్థనకు జవాబు వచ్చిందని. కాదు, దేవుని యొక్క మహాకృపను బట్టే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నువ్వు ఎంత భక్తిపరుడు అనే దాన్ని ఆధారంగా చేసుకొని నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. తన మహాకృపను బట్టి 7 సంవత్సరాలు తన ప్రజలు కొలిమి లాంటి, లేకపోతే మిద్యానుల చేతిలో నలిగిపోతున్న పరిస్థితిని బట్టి, వాళ్ళ అవస్థను చూచి, వాళ్ళని నిట్టూర్పు విడవడాన్ని చూచి, వాళ్ళ మూలుగును ఆయన విని, తగిన సమయంలో 7 సంవత్సరాల అనంతరం వాళ్ళు చేసిన ప్రార్థనకు జవాబిచ్చాడు. 1, ఆలకించబడినటువంటి ప్రార్థన ఒక అద్భుతం. ఆన్సర్డ్ ప్రేయర్ ఇస్ ఎ మిరకిల్. మన ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థన జవాబు అనేది మన చేతిలో లేదు. ఆయన ఆలకిస్తున్నాడు అంతవరకే, కానీ అనుగ్రహించేది ఆయనే. మనం ఆలోచించాల్సిన విషయం, ప్రార్థించవచ్చు, నువ్వు గంటల తరబడి ప్రార్థించవచ్చు, గంటల తరబడి ప్రార్థించావనే దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఆయనకేమీ లేదు. 1, ఆలకించబడినటువంటి ప్రార్థన. ఓ గిద్యోను, నీ ప్రార్థన ఆలకించబడి ప్రవక్త పంపించబడ్డాడు, అదొక అద్భుతం. అద్భుతాన్ని నువ్వు ఎందుకు గుర్తించలేదు? మన మధ్యలో ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆ అద్భుతాల్ని ప్రజలు గుర్తించలేకుండా ఉన్నారు. ఆలకించబడినటువంటి ప్రార్థన, ఆన్సర్డ్ ప్రేయర్ ఇస్ అ మిరకల్ అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అద్భుతాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక చెప్పినట్టుగా 6వ అధ్యాయము 11వ వచనంలో, దేవదూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు గిద్యోను నిద్రపోతూ లేడు, సోమరిగా లేడు.
అనగా దేవుడు లేకపోతే పరలోక రాజ్యానికి కావలసింది పని పాటలు లేకుండా ఖాళీగా కూర్చునే సోమరులు కాదు, కానీ ప్రయాస పడుతున్న వాళ్ళు. అరక దున్నుతున్నట్టు ఎలీషాని, అంతేకాకుండా వలలు బాగు చేసుకుంటున్నటువంటి కడుక్కుంటున్నటువంటి శిష్యుల్ని, మేడి పనులు ఏరుకుంటున్నటువంటి ఆమోస్ని, పనిచేసే వారిని పిలిచాడు కానీ సోమరుడుగా ఉన్న వారిని దేవుడు తన సేవకు వాడుకోలేదు. గిద్యోన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడట, ధాన్యమును దొల్లగొడుతున్నాడు. అలాగే శత్రువును కూడాను దొల్లగొట్టి నాశనం చేయాలి అంటే ఇటువంటి వ్యక్తి నాకు కావలసిన వ్యక్తి అని దేవుడు భావించి తన దూతను పంపి ఆయన పిలుపును స్థిరపరుస్తున్నాడు. రెండో విషయం, నీ చేతికి అందించబడినటువంటి ధాన్యం, నీకు అందించబడుతున్న ధాన్యం ఒక అద్భుతం. నువ్వు విత్తనంత మాత్రాన కోస్తావని గ్యారంటీ లేదు, కొయ్యాలని గ్యారంటీ లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, మీరు విస్తారంగా విత్తనను కొంచెమే కోసుకుంటున్నారు. చాలామంది విస్తారంగా విత్తుతున్నారు, కొద్దిగా కోసుకుంటున్నారు. కానీ ఇసాకును గురించి ఆదికాండం 26వ అధ్యాయంలో రాయబడింది, ఆయన క్షామకాలమందు కొన్ని విత్తనాలు తీసుకొని పోయి విత్తాడు. విస్తారంగా అంటే 100 రెట్లుగా ఆయన పంటను కోసుకున్నాడు అని రాయబడింది. విస్తారంగా కోసుకున్న సందర్భం మనకి లేఖన భాగాల్లోకి వస్తే గిద్యోను కూడా విత్తింది కొద్దిగే, కానీ విస్తారంగా కోసుకున్నాడు. శత్రువు చూపు అతని మీద ఉన్నప్పటికీ, శత్రువు చూపు అతని ధాన్యం మీద ఉన్నప్పటికీ, నీ ధాన్యము శత్రువు కంట పడకుండా కాపాడి నీ కుటుంబము పోషించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు నాశనం కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని వాక్యంలో 81వ కీర్తనలో రాయబడింది, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి మిమ్మల్ని పోషిస్తానని. దేవుడు నీచమైనవో లేదా పుచ్చిపోయినవో కుళ్ళిపోయినవో పాచిపోయినవో ఇచ్చే దేవుడు కాదు, కానీ శ్రేష్టమైన గోధుమల చేత మనల్ని పోషించే దేవుడు, కొండ తేనెతో మనల్ని పోషించేటువంటి దేవుడు, మన్నా చేత మనల్ని మన పితరులు పోషించిన దేవుడు మనల్ని కూడా అట్టి అనుభవాలకు నడిపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి మనం ఆలోచించిన విషయం, మా పితరులు మాకు వివరించినటువంటి అద్భుతాలు ఏమాయను అనేటువంటి గిద్యోను ప్రశ్నకు మనం సమాధానాలు అన్వేషిస్తున్నాం. ఆ ప్రశ్నకు, అతని మనసులో అతని అంతరంగములో ప్రతిధ్వనించిన ఆ ప్రశ్నకు సమాధానాలు లేవేమో, కానీ మనం వాక్యం ధ్యానిస్తున్న మనకి దొరికే సమాధానాలు ఆలకించబడినటువంటి ప్రార్థన ఒక అద్భుతం అని చెప్పాను. రెండవదిగా, మన చేతికి అందించబడుతున్న ఆహారం ధాన్యం అదొక ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే అధ్యాయంలో గమనిస్తే 12వ వచనంలో, 6వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, చూడండి గమనించాల్సిన విషయం, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. ఎంత గొప్ప సంగతో చూడండి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆదికాండంలో మనం గమనించినట్టయితే యోసేపు జీవితంలో యెహోవా అతనికి తోడుగా ఉండెను, ఏడు సంవత్సరాలుగా తనతో సహవాసం లేకుండా దూరంగా జీవిస్తున్నటువంటి, లేకపోతే మిథ్యానుల చేత నలిగిపోతున్నటువంటి గిద్యోనుతో దేవుని దూత యొక్క సందేశం కాదు ఇది. పరలోకము దేవుని దూతకు అప్పగించినట్టు సందేశం. దేవుని దూతలు కేవలము స్వర్గము యొక్క సందేశాన్ని అందించేవాళ్లే, కానీ సొంత సందేశం అందించేవాళ్ళు కాదు. సొంత సందేశం అందించే వాళ్ళు స్వర్గదూతలు కాలేరు. ఈ రోజుల్లో కూడా సొంత సందేశాలు అందించేటువంటి దూతలు ఉన్నారు. దేవుని సేవకులు అంటే దేవుని దూతలు. మలాకీ గ్రంథంలో రాయబడింది 3వ అధ్యాయంలో, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా సేవకులు లేకపోతే యెహోవా యాజకులు దూతలై ఉన్నారు. దూతు అనగా మెసేజ్, సందేశాన్ని అందించేటువంటి వాళ్ళు. కాబట్టి దేవుని సందేశం అందించేటువంటి మేము దేవుని దూతలు, దూతల్లాంటి వాళ్ళం. అక్షార్థంగా దూతలని కాదు, ఒకరోజు మనం దూతల్లాగా మారబోతున్నాము, అది వేరే సంగతి, వాటిలోకి మనం వెళ్ళలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అద్భుతాలు ఏమాయను అనేటువంటి ప్రశ్నకి గిద్యోనికి మనం ఇస్తున్న ఒక్క ఆన్సర్ కాదు, గిద్యోని యొక్క ఒక్క ప్రశ్నకి మనం 3 ఆన్సర్లు ఇస్తున్నాం. సహోదరుడా లేదా మా పితరుడైన గిద్యోను ఆలకించబడిన ప్రార్థన ఒక అద్భుతం అని చెప్పాం. అంతేకాదు, నీ చేతికి అందించబడినటువంటి ఆహారం ధాన్యం అదొక అద్భుతం అని చెప్పాం. అది వాస్తవమే అతను ఆలోచించాల్సిన విషయం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆయన యొక్క సాన్నిధ్యము, హిస్ ప్రజెన్స్ ఈజ్ ఎ మిస్టరీ. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. చూడండి దేవుని వాక్యంలో రాయబడింది, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో రాయబడింది, ఆయన అనగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, లేదా మనలో నివసిస్తున్నాడు, మనలో ముద్రించబడ్డాడు. ఎప్పటి వరకు అంటే విమోచన దినం వరకు, అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్.
విమోచన దినం వరకు హీ వాజ్ సీల్డ్ ఇన్ అస్. పరిశుద్ధాత్ముడు మనలో లేతే మనలో నివసిస్తున్నాడు. హీస్ ఇన్డ్వెల్లింగ్, ఆయన మనలో నివసిస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన సాన్నిధ్యాన్ని మనం కలిగి ఉన్నాం. పాత నిబంధన కాలంలో నిబంధన మందసం కలిగినప్పుడు దేవుని సాన్నిధ్యం ఉంది, కానీ కొత్త నిబంధనలో అక్షరార్థమైన నిబంధన మందసం లేదు. కానీ ఆయన సాన్నిధ్యాన్ని, పరిశుద్ధాత్మ సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తున్నాం. అనుభవించేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మూడో విషయాన్ని, ఆయన సాన్నిధ్యం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అనే విషయం గిద్యోను గుర్తించలేకపోయాడు. యెహోవా ఈ స్థలం ఉన్నాడు అనే సంగతి యాకోబు గుర్తించలేకపోయాడు. యెహోవా తనను ఎడబాషను అనే సంగతి సంసోను గుర్తించలేకపోయాడు. కానీ ఇక్కడ గిద్యోను జీవితంలో మనం ఆలోచిస్తే, గిద్యోనుతో గత 7 సంవత్సరాల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనే సంగతి మర్చిపోయాను. మనం గమనించాల్సిన విషయం, యేసు ప్రభు చేసినటువంటి గ్రేట్ కమిషన్లో లేకపోతే భాగంగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి ఆజ్ఞలో భాగంగా చిట్ట చివరి మాట 28వ అధ్యాయం 20వచనంలో రాయబడింది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఎంత గొప్ప వాగ్దానం చూడండి! దేవుడు మనతో ఉంటాడు. మన భార్య మనతో సదాకాలం ఉండకపోవచ్చు, మన భర్త మనతో సదాకాలం ఉండకపోవచ్చు, మన బిడ్డలు మనతో సదాకాలం ఉండకపోవచ్చు, మన సంఘస్థులు మనతో సదాకాలం ఉండకపోవచ్చు, మనతో సదాకాలం ఉండేది ఒకే ఒక దేవుడు మాత్రమే. కానీ వీళ్ళందరినీ నమ్మి మనం మోసపోయేదానికన్నా మనతో సదాకాలం ఉంటానని వాగ్దానం చేసిన సృష్టికర్త సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళడం ఎంత గొప్ప ధాన్యత! మా పితరులు మాకు వివరించినటువంటి అద్భుతాలు ఏమైను? రక్షణ నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. అంతే అంతేగాని మొదటి శతాబ్దముతోనే ఆగిపోయాయి అనేటువంటి బోధను దేవుని వాక్యం ఎక్కడ సమర్థించడం లేదు. అది మనం గమనించాల్సిన విషయం. ఒక్క రెఫరెన్స్ కూడా మనం కనుగొనలేము మొదటి శతాబ్దంతోనే అద్భుతాలు ఆగిపోయాయి అనేది. కానీ దేవుని వాక్యంలో అద్భుతాలు కొనసాగుతూనే ఉన్నాయి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఐగుప్తులో నుంచి విడిపించాడు. అద్భుతాలు ఆశ్చర్యక సూచక్రియలతో దేవుడు ఇలాగా తన ప్రజలను నడిపిస్తున్నాడు. ఈ లోకపు ఐగుప్తులో నుంచి తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన కనాను దేశానికి ప్రవేశపెట్టాలంటే కూడా ఇట్టి కార్యములు జరిగించి ఆయన ముందు నడిపిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, గిద్యోను యొక్క ప్రశ్న, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమం వింటున్నటువంటి మీ మనసులో ప్రశ్న కూడా కావచ్చు. పరిశుద్ధాత్మదేవుడు దానికి 3 సమాధానాలు చెప్తున్నాడు. ఒక్క నీ ప్రశ్నకి ఆయన దగ్గర కనీసం 3 సమాధానాలు ఉంటాయి. ఆయన 1000 ప్రశ్నలు అడిగితే నువ్వు ఒక్క సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ నీ ఒక్క ప్రశ్నకి 3కు పైగా జవాబులు ఆయన దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించాము, ఆలకించబడినటువంటి ప్రార్థన, ఆన్సర్డ్ ప్రేయర్ ఇస్ అ మిరకిల్. రెండవది అవైలబుల్ కార్న్ లేకపోతే అవైలబుల్ ఫుడ్, అవైలబుల్ సోర్సెస్, అందుబాటులో ఉన్నటువంటి వనరులు నీకు అందుబాటులో ఉంచాడు, ఎక్కడో దూరంగా ఉంచలేదు ఆ వనరులు. పరాక్రమము కలిగిన బలాడ్డుడాను, పరాక్రమం ఎక్కడుంది? తనలోనే ఉంది, అది ఎక్కడో బయట ఉందని కాదు. పరాక్రమం పొందుకోబోయే బలాడ్డుడని కాదు, పరాక్రమము కలిగి ఉన్నటువంటి బలాడ్డుడా. చూడండి మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు. మూడో విషయం మనం ఇక్కడ ఆలోచించినటువంటి ఆ మూడో విషయాన్ని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఆయన యొక్క అదృశ్యుడైనటువంటి ఆ దేవుని యొక్క సాన్నిధ్యం, ఆయన సాన్నిధ్యం మనతో ఉంది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! ఇది ఒక పెద్ద మర్మం, లోకానికి అర్థం కాదు. లోకం ఒక విగ్రహం చేసుకొని ఒక ఫోటోను పెట్టుకొని ఏదో అనుకొని దేవుడు కదా అనుకుంటుంది, కానీ మనం మాత్రం మనకున్నటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే, మనం ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాం, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం. ఇది ఒక గొప్ప ధన్యత. కాబట్టి ఒకవేళ గిద్యోనులాగా ఈ అంత్య దినాల్లో ఈ టీవీ వింటున్నట్టు, ఈ టీవీ కార్యక్రమం వింటున్న సోదరి సోదరులు ఎవరైనా అద్భుతాలు ఏమాయను అని ప్రశ్నించే వారికి పరిశుద్ధాత్మదేవుడి టీవీ కార్యక్రమం ద్వారా 3 సమాధానాలు చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆలకించబడినటువంటి ప్రార్థన ఒక అద్భుతం, అంతేకాకుండా నీకు అందించబడినటువంటి ఆహారము వనరులు అదొక అద్భుతం, అంతేకాకుండా అదృశ్యమైనటువంటి ఆయన సాన్నిధ్యం, సృష్టికర్త సమస్తాన్ని విడిచి మనుషుల మధ్యలో నివసించాలనుకున్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి! ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన మధ్యలో నివసించాడు అనేటువంటి మాటలు ఎంత అద్భుతమైన విషయాలు! కేవలము నరావతారానికి మాత్రమే పరిమితమైన మాటలు కాదు, కానీ మనతో ఆయన సదాకాలం ఉన్నాడు. దీన్ని బట్టి మనం సంతోషించాల్సిన వారుగా ఉన్నాం. ఒకవేళ నాకెవరు తోడుగా లేరు, నాకెవరు లేరు, నాకు అండగా లేరు, ఆశ్రయంగా లేరు అని ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా సహోదరి సహోదరులారా దిగులు పడుతున్నట్లయితే, ఒక దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా తోడుగా ఉండేటువంటి దేవుడు.
ఆయనకు మరొక పేరు కూడా ఇవ్వబడింది, యెహోవా షమ్మా. షమ్మా అంటే తోడుగా ఉండేటువంటి వాడు. యెహెజ్కేలు గ్రంథంలో చివరి అధ్యాయం చివరి వచనంలో రాయబడింది ఆయన పేరు యెహోవా షమ్మా. ఇటువంటి దేవుడు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన నీతో ఉన్నాడు, గిద్యోనుతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు. కనుక అద్భుతాలు ఏమయ్యాను అనేటువంటి అవిశ్వాసపు ప్రశ్నకు అవకాశం లేకుండా ఆత్మీయతలో ముందుకు సాగుదాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. గిద్యోను జీవితంలోని కొన్ని విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఆలకించబడినటువంటి ప్రార్థన, అందించబడినటువంటి ఆహారం, అంతేకాకుండా నాయన అదృశ్యమైన మీ సాన్నిధ్యం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. అద్భుతాలు ఏమాయను అని మేము ప్రశ్నిస్తూ అవివేకులుగా మీ సన్నిధిలో కనబడుతున్నాం, మమ్మల్ని క్షమించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న వింటున్నటువంటి వారు ఎవరు అటు అనుభవాల్లో ఉండకూడదని వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని కోరుకుంటున్నాం. మనందరం మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే విన్నటువంటి వాక్యాన్ని బట్టి దైవజనులు ఆ వాక్యాన్ని విత్తినట్లుగా దేవుడు అద్భుతమైన కార్యములు చేసేవాడని, అద్భుతాలు అనుభవించేవారు లాగున పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆ దినము దైవజనులు విత్తిన వాక్యాన్ని బట్టి అయా పితరులు అద్భుత కార్యములను ఏమైను అని ఆ ప్రశ్నలకు జవాబు గిద్యోను తండ్రి దేవ చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయా దేవుడు ప్రార్థన నాయన ఆలకించేవాడుగా, ఆహారమును ఇచ్చేవాడుగాను దేవానికి స్తోత్రాలు. విన్నవారు దేవా స్తోత్రం వల్ల తండ్రి నాయన వారి ప్రార్థనలు ఆలకించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ వారి ప్రార్థనలు ఆలకించి వారికి అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా స్తోత్రములైన వారికి ప్రత్యేకమైన ఆహారమును, ఆత్మీయమైన ఆహారమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబానికి తోడుగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా స్తోత్రాలు నాయన. అయా వారు వినికిడిలో ఈ వాక్యమును వారు భాగముగా చేసుకొని గిద్యోనులాగా తండ్రి అయా గిద్యోనికి ఎలాగా సాన్నిధ్యముగా ఉన్నాడు అలాగను వారి కుటుంబాలకి దేవా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ దైవజములు చెప్పిన ప్రతి మాటను బట్టి అయా వారి యొక్క ఆత్మ అనుసారమైన జీవితాన్ని అనుభవించుటకు మీ కృప చూపించమని, మీ సాన్నిధ్యాన్ని ఉంచమని నజరేయుడ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుంచి 7 వరకు, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుంచి 10 వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. దయచేసి గమనించండి, మీకు ఏదన్నా వాక్యంలో సందేహాలున్నా, అదేవిధంగా దేవుని చేత బలపడాలన్నా సరే, ప్రార్థన అవసరాలు మీకున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను మీరు కన్సల్ట్ చేయవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.